మిగిలిన మహర్షులు ఒక ఎత్తు, మార్కండేయ మహర్షి ఒక్కరూ ఒక ఎత్తు. ఎందుచేత అంటే ఆయన ఎన్ని యుగాలు చూశాడు, ఎన్ని కల్పాలు చూశాడు, ఎన్ని కల్ప సంధులు చూశాడు, ఎన్ని ప్రళయాలు చూశాడు, ఎన్ని ప్రళయాల తర్వాత పరమేశ్వరుడు ఎక్కడ ఎలా పడుకుంటాడో చూశాడు. అందుకే ఆయన నోటి వెంట ఏదైనా వచ్చింది అంటే ఇక దానిని మించిన సత్యం లోకంలో ఇంకోటి ఉండదు. వేద వేదాంతములన్నీ చదువుకుంటే వచ్చేటటువంటి సారమేదో అది మార్కండేయ మహర్షి నోటి వెంట వచ్చేటటువంటి మాటలు. విశేషం ఏమిటంటే మార్కండేయ మహర్షి మాట్లాడుతున్నప్పుడు ధర్మరాజు గారు ఏ ప్రశ్నలు అడుగుతాడో ఆ ప్రశ్నలు ఆనాడు ధర్మరాజు గారికి కావు, ఎప్పటికీ ఎవరికైనా అవే ప్రశ్నలు. మార్కండేయ మహర్షి ఏ జవాబు చెప్తారో ఆ జవాబు మనసులో పట్టుకున్నవాడు ధన్యుడు, వాడి జీవితాన్ని దిద్దుకుని ఈశ్వరుడి వైపుకి నడవడం వాడికి తెలిసిపోతుంది. అందుకే మార్కండేయ మహర్షి రావడమే శుభశకునం. ఆయన రాగానే గబగబా వెళ్ళారు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, ఆయన్ని కుశలం అడిగారు, గౌరవించారు, పూజించారు, కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి కృష్ణ పరమాత్మ అన్నాడు, మీకు తెలియని విషయం లేదు. ఎందుకని, అంతటి శాశ్వతులు సనాతనులు వాళ్ళిద్దరే, ఒకటి కృష్ణుడు, రెండు మార్కండేయుడు, వీళ్ళిద్దరే. ఎందుకనంటే వాళ్ళిద్దరికే తెలుసు అన్ని, తప్ప ఇంకా మిగిలిన వాళ్ళందరూ ప్రళయంలో వెళ్ళిపోయేవాళ్ళే. ఎన్ని ప్రళయాలైపోయినా కూడా ఉండిపోయేటటువంటి వాడు కృష్ణ భగవానుడు, ఎన్ని ప్రళయాల తర్వాత ఉండేవాడు మార్కండేయుడు. వాళ్ళిద్దరూ కలిశారు అక్కడ. కలిసినప్పుడు కృష్ణ పరమాత్మ అడుగుతున్నారు మార్కండేయ మహర్షిని, నీ వంటి మహానుభావుడు వస్తే నీ వలన కొన్ని విషయములు తెలుసుకోవాలి, ఎందుకంటే ఇక నీకన్నా అనుభవశాలి లేడు, చూసినవాడు లేడు, కాలమునందు ప్రతివాడు ఎప్పుడో అప్పుడు పడిపోయినవాడే, కాబట్టి అందరికీ అన్నీ చూసి తెలుసుకున్నవాళ్ళు అని చెప్పడం కష్టం. ఒక్క నీకే తెలుసు మార్కండేయ, రెండు నాకు తెలుసు, ఆ మాట అనడు. కాబట్టి నీవు దేవతల గురించి, రాజుల గురించి, బ్రాహ్మణుల గురించి, పతివ్రతల గురించి చెప్పవలసింది అన్నాడు. ఎందుకది కృష్ణుడు ఎందుకు ఆ మాట చెప్పమన్నాం అంటే, వీళ్ళు ఎలా ఉంటే వీళ్ళ యొక్క తేజస్సు ప్రజ్వరిల్లుతుందో, ఆ తేజస్సుకి అంతులేని స్థితి ఎలా ఉంటుందో, దాని వలన ఎలా వశం చేసుకోవచ్చో, తేజస్సు ఎలా క్షయం కాకుండా ఉండాలో, ఆ స్థితిని పొందిన మహాపురుషులు ఎంతమంది ఉన్నారో చెప్పించడం కోసమని దేవతలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, మహాపతివ్రతలు వీళ్ళకి సంబంధించిన విశేషాలు చెప్పవయ్యా అని అడిగాడు. వెంటనే ఈలోగా నారద మహర్షి వచ్చారు అక్కడికి. ఇంకేమి, రావలసిన మహాపురుషులందరూ అక్కడే ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, నిజంగా పాండవులు ఎంతటి ధన్యులు. రాజ్యం లేదేమో కానీ వాళ్ళకి వాళ్ళు ఉన్నది కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రీకులైన బ్రాహ్మణుల సమక్షంలో, వాళ్ళున్నది కామ్యకవనంలో, వాళ్ళున్నది కృష్ణ పరమాత్మ సమక్షంలో, వాళ్ళు అక్కడికి వచ్చింది మార్కండేయుడు, నారదుడు, పక్కనున్నది ధౌమ్యుడు మొదలైనటువంటి వారు. ఇప్పుడు అసలు వాళ్ళకి ఇంకా జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి కావలసిన విషయాలన్నీ తెలిసిపోతాయి. ఒక 100 జన్మల పుస్తకాలు చదువుకుంటే కూడా అన్ని అయోమయం లేకుండా తెలుస్తాయో తెలియవో, మార్కండేయ మహర్షి మాట్లాడితే మాత్రం అంత స్పష్టంగా మాట్లాడతాడు, అన్ని విషయాలు చెప్తాడు. అటువంటి మహానుభావుడు వచ్చాడు. పక్కన నారద మహర్షి కూడా ఉన్నారు, ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, కూర్చోబెట్టారు, పూజ చేశారు. కాబట్టి ధర్మరాజు గారు మార్కండేయ మహర్షిని ప్రశ్న వేశాడు, అన్నాడు, కడగి ధర్మముతోడ నడచచు ఏమిట్లు దందడి దుఃఖంబు పొందుటయును, ఏపున ఎప్పుడూ పాపంబు చేయుచు ధృతరాష్ట్రతులు సుఖోన్నతులగుటయును, కని ఈ విపర్యమునకు నేనుహింతు బాయక నరుడిప్పుడు చేయు కర్మమున ఫలమిందు పొందునో, పరలోకంబునందు పొందునో, ఇందునందో ఇందునందుగనునో, విశ్వకర్త అయిన ఈశ్వరుగానని పురుషు కర్మఫలము పొరయకున్నే ఎడలితోన కృతము వెడలిపోవునో, ఇది తెలియవలయు నాకు అలభు పుణ్య. ఆనాడు ధర్మరాజు గారు అడిగాడు. ఈనాటికి ఈ ప్రశ్న ఎందరి మనసుల్లోనో. అందుకే ఆరణ్యపర్వం ప్రశ్నోపనిషత్తు, ఇందులో ఆయన అంటున్నాడు, మేము ధర్మాన్ని పట్టుకున్నాం, ధర్మాన్ని విడిచిపెట్టేశారు ధార్తరాష్ట్రుడు దుర్యోధనాదులు. ధర్మాన్నే పట్టుకున్న మేము కష్టాల పాలయ్యాం, అధర్మాన్నే పట్టుకున్నటువంటి
ధృతరాష్ట్రుడి బిడ్డలు చక్కగా రాజ్య వైభవాన్ని అనుభవిస్తున్నారు. నాకు ఒక అనుమానంగా ఉంది, ఇది ఉన్నంతసేపు ధర్మాచరణమునందు పరిపూర్ణమైన పూనిక నిలబడడం కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎందుకంత గొప్పవాళ్ళు అవుతున్నారు, ధర్మాన్ని పట్టుకుని కూడా మేము ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాం, నాకు ఇది ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ విపర్యయమునకు నేను ఊహింతూ నాకు ఈ అయోమయం ఏమిటో అర్థం కావట్లేదు. ఇప్పటికీ కొంతమంది అంటారు, ఏమంటే ఎప్పుడూ పూజా చేయడు, పురస్కారం చేయడు, నమస్కారం చేయడు, ఓ గుళ్ళోకి వెళ్ళడు, ఎవరికి దండం పెట్టడు, కనబడ్డ వాళ్ళందరినీ దెబ్బలాడతాడు, చెయ్యరాని అకృత్యాలన్నీ చేస్తాడు, అదేంటంటే అలా వెలిగిపోతున్నాడు ఆయన. ఆ ధర్మం పట్టుకున్నవాడు పాపం నీతిని నిజాయితీని నమ్ముకున్నవాడు ఏమిటంటే అలా అయిపోయాడు, అసలు ఈశ్వరుడు ఉన్నాడా అంటుంటారు. ఈ ప్రశ్నే ధర్మరాజు గారు అడిగాడు. మార్కండేయ మహర్షిని అడుగుతూ ఇంకొక గొప్ప అనుమానాన్ని కూడా జోడించాడు. ఒకవేళ నాకు అనుమానం, బాయక నరుడు ఇప్పుడు చేయు కర్మమున ఫలం ఇందు పొందునో పరలోకంబునందు పొందునో ఇందు నందుగనునో, ఇప్పుడు మేము ధర్మాన్ని పట్టుకున్నాం కదా, ధర్మానికి వచ్చేటటువంటి ఫలితం ఇక్కడ రాకుండా ఒకవేళ పరలోకంలో వస్తుందా, అంటే ఇక్కడ మేము రాజ్యం పొందడం అన్నది లేకుండా చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తామా, ఒకవేళ స్వర్గానికి వెళ్ళడం కాకుండా మేము పట్టుకున్న ధర్మం మేము చేసిన పుణ్యాల వల్ల ఇక్కడ రాజ్యం ఒకటే వచ్చి ఇక్కడ స్వర్గం రాకుండా పోతుందా, లేకపోతే పుణ్యకర్మ చేయడం వల్ల ఇక్కడ రాజ్యం అక్కడ స్వర్గం కూడా వస్తాయా, లేకపోతే ఈ శరీరంతో చేసిన పుణ్యం ఈ శరీరంతో చేసిన పాపం ఈ శరీరంతోనే పోతాయా. విశ్వకర్త అయిన ఈశ్వరు కానని పురుషు కర్మ ఫలము పరయకున్నే, ఎవరో ఆయన నిర్ణయం చేశాడంటున్నారు పరమేశ్వరుడు, ఆయన్ని చూసిన వాళ్ళు ఎవరో ఎక్కడో కోట్ల మందిలో ఒక్కడున్నాడు, మేమెవరం చూడలేదు. మేమెవ్వరం చూడనటువంటి ఆ పరమేశ్వరుడి శాసనానికి అనుగుణంగా మేం చేస్తున్నటువంటి పుణ్యకర్మలు ఏ ఉన్నాయో అవి ఒడలితోన కృతము వెడలిపోవునో, మేము చేసిన పనులన్నీ మాతోనే పోతాయా లేకపోతే మాతో వస్తాయా ఉత్తర జన్మలకి, ఇది తెలియవలయు నాకు అలఘు పుణ్య, నాకు ఇది తెలుసుకోవాలని కోరికగా ఉంది. ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకోవాలన్న కోరిక లేని వాడు ఎవరు ఉంటాడు నాకు చెప్పండి, అందరికీ ఇదే అనుమానం. అంటే మహానుభావుడు మార్కండేయుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అన్నాడు, మనుషులు పుణ్యపాపములు మానక ఇట్లొనరించుచున్ తుని తనువు తొరంగిపోవు నెడ తప్పదు, నిడయమూల కర్మమున్ వెనుకన ఏగి భూరి సుఖ విస్మృతియున్ పటు దుఃఖ దైన్యమున్ దనుకగ చేయు క్రమ్మరగదాన ఉనర్చు భవంబు దేహికిన్. మార్కండేయుడు సిద్ధాంతం చేసి చెప్తున్నాడు ఆయన, ఓ ధర్మరాజా నేను చెప్పిన విషయాన్ని బాగా పట్టుకో, ఈ ప్రశ్న ఎప్పుడు ప్రారంభమైందో చెప్పనా, మొట్టమొదట బ్రహ్మగారు సృష్టి చేసినప్పుడు మనుష్యులకు ఈ ప్రశ్న రాలేదు. ఎందుకు రాలేదు అంటే, భగవంతుడు సృష్టి చేసి మీరు ఇలా బ్రతకండి అని కూడా చెప్పాడు తండ్రి బిడ్డల్ని కంటాడు, కానీ ఒరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని వదిలేడు పశ్చిమ దేశాల్లో లాగా, ఒరే ఇలా ఉండండి అని చెప్తాడు, ఇలా చదువుకోండిరా ఇలా ఉండండిరా అంటాడు. ఇలా ఉండండిరా అని తండ్రి ఎంతకాలం చెప్పగలడు, ఎంతకాలం ఇలా చేయి చూపించగలడు, మహా అయితే ఓ 16-18 ఏళ్ళు వచ్చే వరకు, ఆ తర్వాత తండ్రిని చెయ్యి పెట్టి తోస్తే తండ్రి పడిపోతాడు, కొడుకు నిలబడతాడు. ఇక తండ్రి ఏం చెప్తాడు, తండ్రి చెప్పినది కొడుకు వింటే, కొడుకు పాడైతే తండ్రి తప్పు, తండ్రి చెప్పినది విని పాడైన కొడుకు ఉంటాడు. కానీ పరమేశ్వరుడు చెప్పినట్టు బ్రతకడం వస్తే మనిషి పాడై ఉండేవాడు కాదు. మొట్టమొదట్లో ఈశ్వరుడు మనుష్యుల్ని సృష్టించి ఇలా బ్రతకండి అని వేదం ఇచ్చాడు. వేదంలో ఎలా బ్రతకమని చెప్పారో మనుష్యులందరూ అలాగే బ్రతికారు, అలాగే బ్రతికారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిర్మలమైనటువంటి మనస్సుతో ఉండేవారు. మా ఇష్టం వచ్చిన పని మేము చేయలేదు, వేదంలో ఎలా బ్రతకమన్నారో మేము అలా బ్రతుకుతున్నామని నిర్మలమైన మనస్సుతో ఉన్నారు. ఎప్పుడూ సత్యం పలికేవారు, దాని వలన జ్ఞానమును కలిగి ఉండేవారు. దేవతలతో పాటే వాళ్ళు కూడా ప్రయాణం చేస్తూ దేవలోకాలకి వెళ్ళి వస్తుండేవారు. అంతేకాదు, కొన్ని వేల మంది కొడుకుల్ని కనేవారు, కొన్ని వేల సంవత్సరములు ఈ భూమి మీద బ్రతికారు. దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరములు బ్రతికాడు. వాళ్ళు కామమునకు క్రోధమునకు వశులయ్యేవారు కాదు, కానీ క్రమక్రమంగా మనుష్యుల యందు ఎటువంటి పద్ధతి బయలుదేరిందంటే, భగవంతుడు చెప్పినట్టు మేమెందుకు బతకాలి అని
వేదాన్ని పక్కన పెట్టేసి ఎవడిష్టం వచ్చినట్టు వాడు బ్రతకడం మొదలుపెట్టాడు. వేదంలో ఏం చెప్పారో అలాగే బ్రతుకుతామన్నవాడు లేడు, ఎవడి చిత్తం వచ్చినట్టు వాడు బ్రతకడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అలా బ్రతకడం మొదలుపెట్టారో మనస్సునందు నైర్మల్యము దూరమైపోయింది, కామక్రోధ లోభమద మోహమాత్సర్యములకు అరిషడ్వర్గములకు వశులైపోయారు. అలా వశులైపోగానే తేజస్సు క్షయమైపోయింది, క్షయమైపోగానే ఆయుర్దాయాలు తగ్గిపోయాయి, బిడ్డలు తగ్గిపోయారు. ఎక్కడ చూసినా ఎవరు ఇంకొకళ్ళని ఎలా మోసం చెయ్యొచ్చు అన్న ఆలోచనలే బయలుదేరిపోయి, ఈ బయలుదేరిపోయిన కారణం చేత అందరూ ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు లేరు. కొందరు ధర్మాన్ని పట్టుకున్నారు, కొందరు ధర్మాన్ని వదిలేశారు. వదిలేసేటప్పటికి ధర్మాన్ని వదిలిన వాడు బాగున్నాడు, ధర్మాన్ని పట్టుకున్న నేను పాడయ్యాను కదా అన్న అనుమానాలు బయలుదేరాయి. బయలుదేరడం దగ్గర ఈ ప్రశ్న వచ్చింది. కాబట్టి భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతికి ఉంటే ఎప్పటికీ వాడు ఈశ్వరానుగ్రహాన్ని పొందుతాడు, దానికే ధర్మం అని పేరు. భగవంతుడు చెప్పినట్టు బ్రతకడం. నేనొక్క మాట చెప్తాను చూడు ధర్మరాజా, మనుజులు పుణ్యపాపములు మానక ఇట్లొనరించుచున్ తుదిన్ తలము తొరంగిపోవునెడ తప్పదు నీ ఎడమోలె కర్మమున్ వెనుకన ఏగి భూరి సుఖ విస్మృతియున్ పటు దుఃఖ దయ్యమున్ ననుక చేయు. మనుష్యుడు ఒక శరీరాన్ని పొందుతాడు, మిగిలిన శరీరాలు పాపము పుణ్యము చెయ్యడానికి అధికారంతో ఉండవు, ఎందుకంటే వాటికి ధర్మం ఒక్కటే ధర్మం ఉంటుంది, జంతు ధర్మము. మీరు ఈ విషయాన్ని చాలా గంభీరమైనటువంటి విషయాన్ని మార్కండేయుడు ప్రస్తావన చేస్తున్నాడు. అసలు నా ఉద్దేశ్యంలో అయితే నేను గొప్ప కోసం చెప్తున్నాను అనుకోకండి, నేను ఒక యథార్థం చెప్తున్నాను. కొన్ని కోట్ల 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 జన్మలు అయిపోయిన తరువాత మాత్రమే ఇలాంటి విషయాలు వినే అధికారాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు, ఎందుకంటే అది పెద్ద పెనుమలుపుకి కారణం అవుతుంది జీవితంలో. ఆయన చెప్తున్నాడు మార్కండేయుడు, మిగిలినటువంటి వాటికి ధర్మము అన్న మాట లేదు. పశువులు పక్షులు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఒకటే ధర్మం, పశుధర్మం. గోశాల్లో ఒక ఆవు గిత్తదూడని పెడుతుంది, ఆ గిత్తదూడ పెరిగి పెద్దదవుతుంది. ఓ రెండు మూడేళ్ళు వచ్చాయనుకోండి, ఆ గిత్తదూడకు అది ఎద్దు అవుతుంది. ఆ ఎద్దు ఏ ఆవు తనకి జన్మనిచ్చిందో ఆ తల్లితోనే పొల్లుతుంది, దూడని కంటుంది. అప్పుడు మీరు దోషం పట్టకూడదు, పశుధర్మం, దానికి అంతే ధర్మం. ఆ ఆవు దూడని కుక్కలు పీకేస్తాయి. మన గోశాలలో ఉంది ఇప్పుడు ఒక దూడ, కొత్తగా పుట్టినటువంటి దూడని కుక్కలు పీకేసి చెవి కొరికేసాయి, పడగొట్టి చంపైపోతే ఇక్కడున్న పెద్దలు ఎవరో ఆ కుక్కల్ని తరివేసి అది ఎక్కడ పుట్టిన దూడో ఏమిటో తెలియకపోతే తీసుకొచ్చి మన గోశాలకు అప్పచెప్పారు. దానికి మొదట్లో గడ్డి పరకలు కూడా నవలడం రాకపోతే పాలు తీసుకొచ్చి గిన్నెలో పోసి పట్టించి తాగించి బతికించారు. ఇప్పుడు చక్కగా అది ఆవుల దగ్గర చేరి గడ్డి పరకలు తింటుంది, వాటికి ఎంత న్యాయం తెలుసో. ఏ ఆవు దాని దగ్గరికి వచ్చినా అది కాదంటలేదు, అన్ని ఆవులు దాన్ని ఆదరిస్తున్నాయి, తల్లి లేని పిల్ల అని. అది ఇప్పుడు గడ్డి పరకలు కొరుక్కు తింటుంది, దానికి జోడు అదే రంగులో ఇంకొకటి పుట్టింది మాట. కాబట్టి పశువులకు ధర్మ, కుక్కలు ఆవు దూడని పీకేసాయి కదా కుక్కలకు పాపం వస్తుందా అంటే రాదు, అది పశుధర్మం. పశుధర్మో నమీ ప్రీతిం అంటుంది దేవీ భాగవతంలో సత్యవతీదేవి. పశువులకు ధర్మం ఒక్కటే, దానికి ఏ ఆలోచన వస్తే అది చెయ్యవచ్చు, అందుకే పాపము పుణ్యము దానికి లేదు. కుక్క పందిపిల్లని పీకేస్తే కుక్కకి పాపం వస్తుందా అంటే రాదు, కారణం దానికి పశుధర్మం. అది ధర్మం మారేది ఎవరికంటే మనుష్యులు. మనుషుడి ధర్మం పశుధర్మంలా ఉండదు, అస్తమానం మారుతుంది. నేను అస్తమానం మీతో ఈ విషయం మనవి చేస్తూ ఉంటాను, క్షణక్షణం మారిపోతూ ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళి కూర్చున్నాను అనుకోండి, ఏదో నా మనసుకి తోచినవి ఏవైనా మాట్లాడచ్చు నా భార్యా బిడ్డలతో. నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, అలా మాట్లాడకూడదు. వేదము యొక్క చట్రములోకి ఏది ఇముడుతుందో అది ఒక్కటే మాట్లాడాలి తప్ప నా సొంతానికి తోచింది నా ఇష్టం వచ్చింది మాట్లాడే అధికారం నాకు లేదు, ఎందుకంటే నేను చెప్పింది శాస్త్రీయమని నమ్మి మీరు వింటున్నారు. వింటున్నప్పుడు నా వాక్కు అశాస్త్రీయంగా ఏదీ ఉండడానికి వీల్లేదు. శాస్త్రబద్ధము కానిది నా పుర్రెకి తోచింది నేను మాట్లాడకూడదు, అది శాస్త్ర విహితమైతేనే నేను చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ ధర్మం ఇక్కడే, ఇంట్లో ధర్మం ఇంట్లో. నా భార్య ముందు నించుంటే నా ధర్మం వేరు, నా కూతురు ముందు నించుంటే నా ధర్మం వేరు, నా తండ్రి ముందు నించుంటే నా ధర్మం వేరు, నా కొడుకు ముందు నించుంటే నా ధర్మం వేరు. ధర్మం ప్రతి క్షణం మారేది మనుష్యులకు మారుతుంది. ఓ ధర్మరాజా, ఆ ధర్మాన్ని పట్టుకోవలసినటువంటి వాడు మానవుడు. ఆ ధర్మాన్ని పట్టుకోవడానికి కానీ పట్టుకోకుండా ఉండడానికి కానీ
అభ్యంతరం ఈశ్వరుడికి ఉండదు. ఎందుచేత అంటే ఈశ్వరుడు ఈ శరీరాన్ని నిర్మాణం చేసి బుద్ధినిస్తాడు, మిగిలిన ప్రాణులకు ఉండదు. బుద్ధినిచ్చి శాస్త్రాన్ని ఇస్తాడు, ఈ రెండిటితో పాటు గురువుని ఇస్తాడు. బుద్ధి, శాస్త్రము, గురువు. నీకు తెలియదు, వేదం చదువుకోలేదు, శృతి తెలియకపోతే స్మృతి తెలుసుకో, స్మృతి తెలియదా పురాణం తెలుసుకో, పురాణం కూడా తెలియదా, పెద్దల యొక్క ఆచారం ఎలా ఉంటుందో చూడు, పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించు, శిష్టాచారం. తప్ప అసలు నాకేమీ తెలియదు, నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాను అనడానికి మాత్రం అవకాశం లేదు. అయినప్పుడు భగవంతుడు నిన్ను బుద్ధి ఇచ్చి విడిచిపెట్టిన తరువాత నువ్వు ఏది చేస్తున్నా ఆయన జోక్యం చేసుకో, ఊరుకుంటాడు. ఊరుకుని సర్వోత్కృష్టమైన జన్మ మానవ జన్మ. ఇక్కడకు వచ్చిన తరువాత ఒక లక్షణం ఉంటుంది, దీనికి ఒక గొప్పతనం ఉంది. దీని గొప్పతనం ఏమిటంటే ఇంతకుముందు చేసిన పాపాలని దీంతో కడగచ్చు, అది ఇతర శరీరాలతో సాధ్యం కాదు. ఈ శరీరంతో నేను ఎన్నో పాపాలు చేశాను గతంలో, చేశాను కాబట్టే ఇప్పుడు ఈ శరీరంతో ఉండి నాకు ఒక కళ్ళతోడుంది. నేను గత జన్మలలో ఏవో పాపాలు చేశాను అనడానికి పరమ సాక్ష్యం నా కళ్ళజోడు. నా కళ్ళజోడు ఎందుకు రావాలి నాకు? కళ్ళజోడు లేకుండా చదవగలగాలిగా? ఈ కళ్ళజోడు కనపడలేదు అనుకోండి, ఏ కారణం చేతనైనా తబ్బిబ్బైపోయానే, ఏం కనపడుతుంది నాకు, ఏం చదువుకుంటాను నేను, నేను చదువుకోలేను, కుదరదు. యథార్థంగా ఒకసారి నాకు అలా జరిగింది, రైల్లో ప్రయాణం చేస్తున్నాను ఒక్కడే, అకస్మాత్తుగా నా దగ్గరికి వచ్చి టీటీ అన్నాడు మీకు ఏసీలోకి మారిపోయింది, మీది ఏదో అప్గ్రేడేషన్ జరిగింది, మీరు ఫలానా చోటుకి వెళ్ళండి అని రాసి ఇచ్చాడు. నేను ఎందుకో పడుకుండిపోయిన వాడిని ఈ కళ్ళజోడు ఎక్కడో పెట్టాను, గబగబా లేచి పెట్టి అవి పట్టుకుని వెళ్ళిపోయాను అవతలకు వచ్చేది. వెళ్ళిపోయిన బెర్త్ కోసమని టికెట్ మీద చూసా, కనపడలా, కళ్ళజోడు లేదురా అని మళ్ళీ వెనక్కి వచ్చా. కళ్ళజోడు వెతుక్కుందాం అంటే అందరూ లైట్లు ఆర్పేశారు, అప్పుడే ఆ బెర్త్ మీద ఇంకో ఆయన పడుకుండిపోయాడు. ఆయన కింద దూరి ముక్కలైపోయిందో తెలియదు, ఆ పౌచ్లో ఉండిపోయిందో తెలియదు. కళ్ళజోడు లేకపోతే నా బెర్త్ నెంబర్ కూడా నాకు కనపడదు. ఎలా అంటే, నేను ఎందుకు చెప్పానంటే ఈ ఉదాహరణ, కంటికి చూడగలిగిన శక్తి పరిమితం అయిపోబట్టి కదూ ఆ బాధ వచ్చింది. అది అలా ఎందుకు ఉంచలేదు ఈశ్వరుడు? మధ్య మధ్యలో నేను ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటాను? ఏదో చేసిన పాపం ఈ బలహీనత వల్ల పోతూ ఉంటుంది ఆ కష్టం రూపంలో. కాబట్టి చేసిన పాపాలు ఉన్నాయి, ఆ పాపాలని ఈ శరీరంతో కడగాలి. ఎలా కడగచ్చో తెలుసా? ఈ చేతితోనే ఇలా చూపించకు, ఈ చేతిని అని చూపించు, మీకేం పర్వాలేదు నేనున్నాను అని కనీసం మాట సాయం చేయి. ఈ చేతిని ఆపన్నులకు అందించు, ఈ చేతిని ఇలా పెట్టు. అందుకే భగవంతుడు ఈ చేతిని ఎప్పుడూ కూడా ఇక్కడికి వచ్చేటప్పటికీ ఇలా పెట్టడానికి వీలుగా ఇలా విడుతుంది తప్ప ఈ చేతిని ఇలా వెనక్కి ఉంచేయడానికి, ఇక తిరగడానికి అవకాశం ఇవ్వాల, పాడైపోతావురా ఇది వెనక్కి పోతే, ఇలా ముందుకే వెళ్ళేట్టు చూసుకో, బతుకుతావు, బాగుపడతావు, గతంలో చేసుకున్న పాపాలు పోతాయి, ఇలా పెట్టడం నేర్చుకో అని. కాబట్టి ఇవి ముందుకు వంగుతాయి శాస్త్రంలో. కాబట్టి శరీరంతో నువ్వు మళ్ళీ పుణ్యం చేస్తే శరీరంతో చేసిన పాపాలని తుడుచుకుంటావు, వాక్కుతో చేసిన పాపాలు ఉంటాయి, ఎవరినో నిందించావు, ఎవరినో బాధ పెట్టావు, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు, ఇప్పుడు ఆ పాపాలన్నీ నోటితో మాట్లాడుతున్న మంచి మాటల వలన పోతాయి. గతంలో మనసుతో ఏవో పాపాలు చేశావు, ప్రత్యక్షంగా చేయకపోయినా వాణ్ణి పట్టుకు కొట్టేస్తే నిజంగా వాడి ముక్కు వెంట నిత్తురు కారిపోతే అని మనసుతో ఊహించావు, ఇప్పుడు మనసుతో మంచి పని చేయి. నువ్వు శరీరంతో వెళ్ళకపోయినా హోర్ర వానబడుతోంది, అయ్యప్ప స్వామి దేవాలయంలోకి వచ్చి ప్రదక్షిణం చేసి కృష్ణ పరమాత్మని, పరదేవతని, అలా దత్తాత్రేయ స్వామిని అలా మెట్లెక్కి పైకెక్కెళ్ళి సింధూరం రంగుతో ఉన్నటువంటి గణపతిని, అలా తిరిగి వచ్చి నిలబడిన సుబ్రహ్మణ్య స్వామిని, ఇలా వచ్చి ఆ గంటల మధ్యలో ధ్వజస్తంభాన్ని, అలా ముందుకెళ్ళి యోగపట్టంతో కూర్చున్నటువంటి అయ్యప్ప స్వామిని, ఆయన పక్కన వెలుగుతున్నటువంటి దీపాలని, దీపాల కాంతులలో స్వామి వైభవాన్ని, ఆ పక్కన ఉన్న అరుగుల్ని, రోజూ జరిగేటటువంటి గణపతి హోమం వేదికని, మహాభారత ప్రసంగాలు జరుగుతున్నటువంటి వేదికని, కూర్చున్నటువంటి భాగవతుల్ని, అందరినీ మనసుతో ఊహ చేయి. మంచి విషయాల్ని ఊహ చేస్తే ఆ ఊహ చేసినటువంటి కారణం చేత మనసుతో చేసినటువంటి పాపాలు పోతాయి. శరీరముతో చేసిన పాపములు పోగొట్టాలి,
మనసుతో చేసిన పాపాలు పోగొట్టాలి, వాక్కుతో చేసిన పాపములు పోగొట్టుకోవాలి. ఇలా నువ్వు పోగొట్టుకోకుండా కొత్తవి తలకెత్తుకుంటే ఈశ్వరుడేమండవు, ఎందుకురా అలా చేస్తావని ఆయన ఏమండవు, ఎందుకని బుద్ధినిచ్చి విడిచిపెట్టాడు. తండ్రి చదువుకోరా అని కాలేజీకి పంపించాడు, మానేసి వాడు సినిమాలు కడితే వాడు పాడైపోతే తండ్రి తప్ప, పాడైపోయిన జనుల యొక్క తప్పు కూడా అంతే. వేదం మీద విశ్వాసం లేకుండా ఈశ్వరుడికి దూరంగా జరిగిపోయి ఇష్టం వచ్చినటువంటి కర్మలన్నీ చేసేస్తే సనాతన ధర్మమునకు ఆయువు పట్టంతా ఈ పద్యమే. ఆ కర్మ పోదు, శరీరం పోతుంది ధర్మరాజా. ఈ శరీరం పడిపోతుంది ఎప్పుడో ఒకప్పుడు, 10 ఏళ్లకో 15 ఏళ్లకో 20 ఏళ్లకో పడిపోవాలి కదా శరీరం అన్న తర్వాత. ఇది శాశ్వతం కాదు కదా, అది పడిపోయి తీరుతుంది. మా తాతగారు వెళ్ళిపోలా, మా తండ్రి గారు వెళ్ళిపోలా, వెళ్ళిపోతారు అందరూ. కాబట్టి శరీరం వెళ్ళిపోతుంది, కానీ శరీరం ఉండగా నువ్వు చేసిన కర్మ పోదు, ఆ ఫలితం వస్తుంది. వచ్చి దానిని బట్టి ఉత్తర జన్మలు సుఖము దుఃఖము నిర్ణయింపబడతాయి. సుఖమంటే ఇంకా పైకి ఎక్కాలా, ఇక ఎక్కడానికి అవకాశం లేకుండా జారిపోవాలా, ఇక కర్తృత్వాధికారం ఉండదు, ఇక పాపము పుణ్యము చేసే అధికారం ఉండదు, ఉండకుండా పోవడమే మిగిలిన శరీరాల్లోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఓ పిల్లి పరిగెత్తుకుంటూ ఇలా వచ్చేసింది అనుకోండి, గబగబా లేచి బయటికి తోలేస్తారు. ఓ కుక్క వచ్చి విందామని ఇలా కూర్చుంది అనుకోండి, బయటికి పంపించేస్తారు. అదే వాడు విన్నాడా వినలేదా, అర్థం చేసుకున్నాడా అర్థం చేసుకోలేడా వదిలేయండి. ఒక మనుష్యుడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, అంగీకరిస్తారు. అది మనుష్య శరీరానికి ఉన్నటువంటి గొప్పతనం. ఈ శరీరంలోకి వచ్చి నువ్వు ఏం చేసుకున్నా అదృష్టం ఇప్పుడే, దీంతోనే చెయ్యాలి. ధర్మరాజా పరీక్ష గదిలోకి వెళ్ళినటువంటి వాడు ఒక గంటన్నరో ఎంతో పరీక్ష గదిలో ఉంటాడు, అప్పుడు రాసిందే జీవితానికి భవిష్యత్తు. అలా ఇందులోకి వచ్చినటువంటి వాడు దీనితో సత్కర్మలు చెయ్యకపోతే ఉత్తర జన్మలో పతనం అయిపోతాడు. దీంతో మంచి పనులు చేశాడు, దీంతో మంచి పనులు చేసిన వాడు ఎవరున్నాడో వాడు సద్గతులకి వెళ్ళిపోతాడు, వాడు మంచి గతులకి వెళ్ళిపోతాడు. కాబట్టి కర్మయే సుఖదుఖములను నిర్ణయం చేస్తుంది. ఉత్తర జన్మలలో సుఖపడాలా దుఃఖపడాలా, మంచి జన్మలోకెళ్ళాలా చెడు జన్మలోకెళ్ళాలా, ఏ కర్తృత్వాధికారము లేనటువంటి భయంకరమైనటువంటి జన్మలలోకెళ్ళాలా, ఏది జరగాలి, ఈ జన్మలో నువ్వేం చేస్తున్నావు మనుష్య శరీరంతో ఇది గమనిస్తుంటాడు ఈశ్వరుడు. నువ్వు ఏం చేస్తున్నా ఇది చెయ్యనడు, ఇది చెయ్యొద్దనడు, ఏం చేస్తున్నావో మాత్రం చూస్తూ ఉంటాడు. శరీర పతనానంతరము తీర్పు చెప్తాడు. అప్పుడు ఎవడి దారి వాడిది, అప్పుడు ఎవరి కొరకు ఎవరు ఉండరు. అంతవరకు ఎందుకండి, ఆఖరి ఊపిరి దాటిపోయిందంటే చాలు, ఇక ఎవరికెవరు. ఆ శరీరం దగ్గరికి వచ్చి ఎవడు నిలబడితే కన్ను విప్పిన వాడున్నాడు, ఏది పెడితే తిన్నవాడున్నాడు, ఇంత దాచింది ఏది పోతే వాడు బెంగ పెట్టుకున్నాడు, పట్టుకెళ్ళి ఏ కట్టెలలో పెట్టి కాల్చేస్తే భగ్గున కాలిపోకుండా ఉన్నాడు. ఆ ఊపిరి ఉన్నంత వరకే అల్లరి. ఆ ఊపిరి ఉన్నప్పుడు నువ్వు ఎన్నో పెంచుకుని ఎవరికోసమో ఎవరికోసమో అని చెయ్యరాని అకృత్యాలు చేస్తే ఈ కర్మఫలం వెంట వచ్చేస్తుంది. శరీరంతో చేసిన కర్మ శరీరంతో పోదు, శరీరం పోతుంది కానీ ధర్మరాజా కర్మ వెంట వస్తుంది. ఇది పునర్జన్మ సిద్ధాంతం. సనాతన ధర్మంలో నా ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాను, నేను ఈ మాటలు నమ్ముతున్నానని గుర్తేమిటో తెలుసా, బొట్టు పెట్టుకుంటాను. బొట్టు పెట్టుకున్నారు అంటే గుర్తేంటంటే వారిని మీరు ఆదరించవచ్చు అని గుర్తు. వారు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు, భగవంతుడు చెప్పిన మార్గాన్ని నమ్మాడు, మనుష్య శరీరపు యొక్క వైభవాన్ని గుర్తుపెట్టుకున్నాడు. అలా బొట్టు ఎవరు పెట్టుకుంటారో, ఆజ్ఞాచక్రం ఉంటుంది అక్కడ, మనసు యొక్క శక్తి ఉంటుంది, పరదేవత యొక్క చిహ్నం బొట్టు. ఆ బొట్టు పెట్టుకుంటే మనసు పరిపరి విధములపై దోషభూయిష్టమైన జీవనం లేకుండా అమ్మవారు నియంత్రిస్తుంది, కాపాడుతుంది. అందుకని బొట్టు ఉంచుకుంటారు తప్పకుండా. బొట్టు ఉంచుకుంటేనే సనాతన ధర్మమును అంగీకరించినట్టు. అందుకే వేదమును ప్రమాణముగా అంగీకరించని వాళ్ళెవరు బొట్టు పెట్టుకోరు. అందుకే మహాభారతం వినడానికి ఎంతమంది వచ్చారు అన్నదాన్ని బట్టి సనాతన ధర్మం వృద్ధిలో ఉన్నది అని నమ్మరు. మహాభారతానికి వచ్చిన వాళ్లలో బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది అన్నదాన్ని బట్టి వాళ్ళకి నిజంగా అనురక్తి ఉన్నవాడో లేడో తెలుసుకో. బొగ్గున కాలిపోయి దోషుడు బూడిదైపోయే శరీరంలో లలాటమునందు ఓ చిన్న బొట్టు పెట్టుకోవడానికి తన అందం ఏదో నాశనం అయిపోతుంది అనుకున్న వాడికి జీవితంలో అభ్యున్నత ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే. కాబట్టి
నాయన ఈ శరీరం పోతుంది కానీ కర్మఫలాలు పోవు, అవి వెనకాతల వస్తాయి, దాన్ని బట్టే సుఖదుఖములు ఉంటాయి. కాబట్టి ఇక్కడ అక్కడ అని అడుగుతామే, ఇక్కడ అక్కడ కూడా సుఖమో దుఃఖమో నువ్వు పట్టుకున్న దాన్ని బట్టే ఉంటుంది. నువ్వు ప్రశ్నించావు, దుర్యోధనుడు పట్టుకోలేదుగా ధర్మాన్ని, మరి సుఖంగా ఉన్నాడుగా అంటున్నావు. ఆరిపోయే దీపం చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది. మీరు ఎప్పుడైనా నీరాజనం చూడండి, నీరాజనం ఇచ్చేసి కింద పెట్టేసినప్పుడు నిధనం అయిపోయే ముందు నీరాజనం భగ్గున పైకి తేలుతుంది. అలా తేలిందంటే నిధనం అయిపోతుంది. ఎవడు తన యొక్క అధర్మాన్ని అనుభవించడానికి సిద్ధపడిపోతున్నాడో, ఇక కింద పడి ఇక పైకి లేవడో, ఇక వాడి ప్రయాణం కిందపో, వాడు కర్పూర జ్యోతి ఆఖరణ వెలిగినట్టు ఒక వెలుగు వెలుగుతాడు. ఆ వెలుగుని శాశ్వతమని భ్రమయ్యకు ధర్మరాజా. శాశ్వతమైన వెలుగు ధర్మం పట్టుకున్నవాడు. ఇప్పుడు కష్టపడినట్టు కనిపిస్తుంది కానీ ధర్మం సుఖాన్ని ఇస్తుంది, ఇక్కడ అక్కడ కూడా. కానీ అది పట్టుకోనివాడు ఇక్కడ అక్కడ కూడా సుఖపడడం సరికదా. కీర్తివంతుడు కాలేడు, వాణ్ణి ఆదర్శంగా ఎవరు చెప్పరు. కాబట్టి ధర్మరాజా అన్న పేరు ఎందరో పెట్టుకుంటారు, ఇక్కడే ఉన్నారు. కానీ దుర్యోధన అన్న పేరు ఎవరైనా పెట్టుకుంటారా? ఎవరు పెట్టుకోరు. ఎందుచేత? ధర్మాన్ని పట్టుకోలేదు కాబట్టి వాడి పేరు పెట్టుకోలేదు. ధర్మాన్ని పట్టుకున్నాడు కనుక ఆయన పేరు పెట్టుకున్నాడు. ఈ దేశంలో ఎప్పుడైనా అగ్రస్థానం దేనిది అంటే ధర్మానిది. కాబట్టి అవి పోయేటటువంటివి కావయా. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు గుండెల మీద చెయ్యేసుకుని ఉండొచ్చు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇక్కడ సుఖపడతారు, పైన సుఖపడతారు. ధర్మం వదిలిన వాడు సుఖపడినట్టుంటాడు కానీ రెండిటికీ భ్రష్టమైపోతాడు. అది గుర్తుపెట్టుకో ధర్మరాజా. మార్కండేయుడు ఎవరు? ఎన్ని యుగాంతములో చూసినవాడు. ఇక ఆయన కన్నా సత్యం చెప్పేవాడు లేడుగా. ఎన్ని చూసినవాడు ఆయన, ఎన్ని పునర్జన్మలు చూసినవాడు. మనకంటే మన గత జన్మ తెలియదు, వచ్చే జన్మ తెలియదు. ఇన్ని తెలిసిన మార్కండేయుడు చెప్పినా నేను అమనన్న వాడికి చెప్పగలిగిన వాడు లేడు. కాబట్టి విను మనుజునకి ఇవ్విధమున తన చేసిన సుకృత దుష్కృతంబులు నెరయందనకు అనుభవింప పాలివి తనువు సెడుం కాని కర్మతతి సెడదనగా. తను చేసినటువంటి పాపము కానీ తను చేసిన పుణ్యము కానీ తాను అనుభవించి తీరవలసినదే. ఈ శరీరంతోనా ఇంకో శరీరంతోనా పక్కన పెట్టేశాయి, జీవుడు మాత్రం వాడే. ఈ జీవుడు ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయే ముందు మూట కట్టేసుకుంటాడు. ఆ ప్రయాణ లక్షణమే, జీవుడి లక్షణమే బయట మనకు ఉంటుంది. అందుకే చూడండి, పెట్టి సర్దుతాం. ఎక్కడికన్నా పెడుతున్నాం అంటే పెట్టే సర్దుకుంటాం. పెట్టే సర్దుతాడు, జీవుడు కూడా సర్దుతాడు. జీవుడు పెట్టి సర్దేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ముందు ఇంద్రియముల యొక్క శక్తులను వెనక్కి తీసుకుంటాడు, లాక్కుంటాడు. కంటికి చూసే శక్తిని, చెవికి వినే శక్తిని, ముక్కుకి వాసన చూసే శక్తిని, నాలుక యొక్క రుచి శక్తిని, చర్మం యొక్క స్పర్శ శక్తిని వెనక్కి లాక్కుంటాడు. లాగి మనసులో పెడతాడు. మనసులో పెట్టి ఇప్పుడు ఈ మనసు వాసనా బలాన్ని పట్టుకుంటుంది. ఇందులో ఉన్నంతకాలం దేన్ని పట్టుకున్నాడో దాన్ని స్మరిస్తూ ఉంటుంది ఇంకా. అందుకే ఎటువైపుకి తను వెడుతున్నాడనడానికి ఎవడికి వాడికి గుర్తేది అంటే కల ఒక్కటే. కలలో ఏం కనపడుతోందో దాన్ని బట్టి చెప్పేసేయచ్చు. దేని మీద మనసుండిపోయిందో దాన్నే మనసు కలలో చూపిస్తుంది. కలలో అక్కర్లేని విషయాలు కనపడుతున్నాయంటే ఈశ్వరాభిముఖం చెయ్యాలి.